కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బర్రెలక్కకి ఆ నియోజకవర్గంలోని స్థానిక నేతలు బంపర్ ఆఫర్ ఇచ్చారా తన నామినేషన్ను ఉపసంహరించుకుంటే ఒక రేటు తన ప్రచారాన్ని ఆపేస్తే మరో రేటు అలాగే ఆ నేతలకే అనుకూలంగా ప్రచారం చేస్తే ఒక రేటు ఇలా బర్రెలెక్కకి అక్కడ స్థానిక నేతలు బంపర్ ఆఫర్ ఇచ్చారా ఆ బంపర్ ఆఫర్లు అన్నింటినీ బర్రెలెక్క తిరస్కరించిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులకు కూడా సార్ కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బర్రెలక్కకి ఆ నియోజకవర్గంలోని కొంతమంది స్థానిక నేతలు బంపర్ ఆఫర్ ఇచ్చారని ప్రచారం చేయకుండా ఉంటే ఒక రేటు అలాగే అసలు నామినేషన్ ఉపసంహరించుకుంటే ఇంకో రేటు మాకు అనుకూలంగా నువ్వు ప్రచారం చేస్తే ఒక రేటు ఇలా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు చాలామంది బరి బంపర్ ఆఫర్ ఇచ్చారని ఆఫర్లన్నింటినీ బరి లెక్క తర తిరస్కరించింది అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఏంటి సార్ ఈ అంశాన్ని మనం ఎలా చూడవచ్చు రాజకీయాల్లో ప్రతిదీ సాధ్యమే కృష్ణ గారు ఇలాంటి మరీ ఎలక్షన్ ముందు ఎంత చిన్న అభ్యర్థి మూలానైనా వాళ్ళ విజయావకాశాలు దెబ్బతింటాయి అనుకుంటే ఎటువంటి ఆఫర్ అయినా ఇస్తారు మామూలుగా ఇవాళ అసెంబ్లీలో పోటీ చేసేవాళ్ళు ఒక పాతికి ముప్పై లక్షలు ఖర్చు పెట్టుకోవడానికి రెడీ అయ్యి వచ్చినప్పుడు వాళ్ళ విజయావకాశాలకి ఎంఐ అడ్డం వస్తుంది అనుకుంటే ఆమెను పక్కకు తప్పించడానికి రెండు కోట్లు ఇవ్వటం వాళ్ళకి పెద్ద విషయం అయితే కాదు బంపర్ ఆఫర్ అంటే ఇంకా కూడా కొంత పెద్దగా కూడా వచ్చి కూడా ఉండొచ్చు మనం చెప్పలేము ఒకటి పది కోట్లు ఇస్తాను అన్నాడని ఏకంగా వార్త బయటకు వచ్చింది అంటే నేను నమ్మను రకరకాలుగా చెప్పుకుంటారు ఇక కానీ అంత అయితే నేను అనుకోవట్లేదు ఇంకోటి ఏంటంటే ప్రచారం ఆపితే ఒక రేట్ అనేది అది కూడా వాళ్ళు చేసే ప్రయత్నాల్లో ఒకటి ఎందుకంటే ఆ అమ్మాయిని అసలు పిక్చర్లో ఫీల్డ్లోకి రాకుండా క్షేత్రస్థాయిలో ఎక్కడా అనుకోండి ఎవరు విజయ అవకాశాలు దెబ్బతెను అసలు ఉందా లేదా లేకపోతే విత్డ్రా అయిపోయింది అనేసి వీళ్ళే ప్రచారం చేసేస్తారు అది మూడోది ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ప్రచారం చేయటం అసలు బర్రెలక్కకి అంత పేరు ప్రతిష్ట లేకపోతే జనంలో ఇంత గ్లామర్ రావటానికి కారణం ఏంటి ఆ విశ్వసనీయత అంతకన్నా పెద్ద పెద్ద లీడర్లు లేరా మినిస్టర్లు చేయలేదా నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలు చేసినాడు లేరా పెద్ద పెద్ద ఎస్టేట్లు పొలాలు ఆస్తులు ఉన్నాడు లేరా ఎంఐకి ఏముందని ఒక రేకులిల్లు ఇల్లు మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉండదు ఏ రోజుకి ఆ రోజు పదిహేను వందల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అంతే అంతే ఉంటుంది పాపం అది కరెక్ట్ అమ్మాయి చెప్పిన దాంట్లో ఏది కూడా నమ్మ నమ్మలేని విషయం లేదు అన్ని వాస్తవాలే అయితే ఆ అమ్మాయికి వాళ్ళు ఇంత ప్రజల్లో ఆకర్షణ వచ్చిందంటే ఆమెలో ఉన్న విశ్వసనీయత నిజాయితీ స్టెయిట్గా మాట్లాడతాం ఏదైనా చూటిగా మాట్లాడటం తర్వాత పారదర్శకంగా ఉంటాం అదే కనుక లోపించినప్పుడు మనం దీపావళి మతాబులు కాలుస్తాం కదండి ఆ మతాబులు మందు దేంటో కూరుస్తాం మనం పేపర్లో కూరుస్తాం ఆ పేపర్లో నుంచి కనుక మతాబు మందు తీసేసిన తర్వాత పేపర్ అంటిస్తే ఏమన్నా వెలుగులు వస్తాయా ఇప్పుడు బర్రెక్క కూడా తనకున్న నిజాయితీని తనకున్న సూటిగా తనాన్ని పారదర్శకతని పోగొట్టుకుందనుకోండి ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక పేపర్ కాలిస్తే ఏముంటుందో ఆ అమ్మాయి కూడా ఇక అంతే అవుతుంది ఆ అమ్మాయి అక్కడ మనుగడ కూడా సాగించలేదు ఎందుకంటే ప్రజలు కూడా వెంటాడి కాకుల్లాగా పొడుస్తారు ఈ డబ్బుగా వస్తే రావచ్చు ఈ అమ్మాయి ఈ పని చేసిందని అందులోను అమ్మాయి మొదటి నుంచి ఏమి ఆస్తి మీద లేకపోతే అవినీతి మీద డబ్బులతోనో రాలే ఈ దీంట్లోకి ప్రజ వ్యవస్థ బాగాలేదు నిరుద్యోగులు అన్యాయం అయిపోతున్నారు ప్రభుత్వాలను మనం గద్దెక్కించడమే కానీ వాళ్ళు మన సంక్షేమం చూడటం లేదు సంస్థలు కూడా వ్యవస్థలు కూడా ప్రభుత్వంలో సరిగ్గా పనిచేయట్లేదు దాని మీద ప్రభుత్వానికి ఆజ్మహిషి లేదు మన పట్ల శ్రద్ధ లేదు అందుకే మనకి ఉద్యోగాల కోసం వెళ్ళి భంగపడుతున్నాము డబ్బులకి డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాము టైంకి ఉద్యోగం వాళ్ళు పరీక్షలో పెట్టట్లేదు పేపర్లు అవుట్ అయిపోయినాయి అని క్యాన్సిల్ చేస్తున్నారు లేకపోతే సరిగ్గా జరపలేదని కోర్టులు ఇచ్చేస్తున్నాయి టీపీఎస్సి సభ్యులేమో ప్రతిపుండి రిటర్న్ టెస్టుల్లో బ్రహ్మాండమైన మార్కులు తెచ్చుకున్న ఇంటర్వ్యూ అనేది పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు రకరకాల రీజన్స్తో వాళ్ళకు ఉండే ప్రయారిటీస్ని బట్టి ఇప్పుడు అంత బాగా మార్కులు వచ్చిన కనీసం మినిమం అయినా వేయాలండి ఆ మినిమం మార్కులు కూడా వేయకుండా వాళ్ళని ఎంపిక కాకుండా చూస్తున్నారు అనేది అసంతృప్తి యూత్లో ఫుల్గా ఉంది అంటే అసలు వీళ్ళు ఎందుకు కండక్ట్ చేస్తున్నారు దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి వాళ్ళకిస్తే ఇంకా ఎఫెక్టివ్‌గా పని చేసి నిజమైన ప్రతిభ ఉన్న అభ్యర్థులు వచ్చేవాళ్ళు మనకేం నష్టం ఇప్పుడు మనం ఇట వీళ్ళు రకరకాల ప్రలోబాలకు లొంగుతున్నారు తర్వాత పేపర్లో వాళ్ళే అమ్మేసుకుంటుంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది కంచె చైన్ వేసినట్టు తర్వాత బోర్డులో వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసేటప్పుడు నీకు ఆ ఉద్యోగం ఉంది కదా నీకు అవసరం ఏముంది ఇది అని నిరుత్సాహపరిచినట్టు మాట్లాడటం ఇప్పుడు అక్కడ అవన్నీ అనవసరం కదండి ఆ క్యాండిడేటు తెలుస్తుంది మెయిన్ మెయిన్లో ఎంత వచ్చిందనేది వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కాబట్టి ఈ ఎన్ని మార్కులు తక్కువ వేస్తే సెలక్షన్ చేయకుండా అవుతాడు అనేది వాళ్ళకి తెలుస్తుంది బాగా కట్ చేసేస్తున్నారు అట్లాంటి గనక ఫస్ట్ పెట్టిన గ్రూప్ వన్ కనుక ఎగ్జామ్ గనక చంద్రశేఖరరావు గారిని తీసుకుని చూడమనండి అండి ఆయనకే తెలుస్తుంది ఎంత దరిద్రంగా చేశారు ఇట్లా దీంతో నిరుత్సాహం వచ్చింది యూత్లో అట్లాంటి దాన్ని అవకాశంగా మలుచుకునే వాళ్ళ అమ్మాయి అంత పేరు తెలంగాణలో తెచ్చుకుంది తెలంగాణలో ఇప్పుడు వ్యవస్థ బాగాలేదు అనేది ఒక బరి మూలన ఒక రిఫ్లెక్షన్ అయితే స్టేట్ అంతా వెళ్ళింది ఆమె పోటీ చేసింది కొల్లాపూర్లోనే గెలుపోవటం తర్వాత మాట యూత్ అందరిలో కూడా ఒక ధైర్యం నింపింది మనం కూడా మన సమస్యలని ప్రజ ప్రభుత్వం కనుక పరిష్కారం చేయకపోతే మనమే దిగి పరిష్కారం చేసుకోవచ్చు అనే ఒక మార్గం చూపించింది రేపు రాబోయే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ నాటికి గనక ఇట్లా యూత్ అంతా యునైట్ అయితే గనక చాలా బ్రహ్మాండమైన ఫలితం కూడా కనబడుతుందండి అమ్మాయి మీరు అన్నట్టు అమ్మాయి తీసుకోదు వీటికైతే లొంగదు ఎందుకంటే రుచి తెలిసిన చీమే పంచదార తింటదండి అసలు ఎప్పుడు పంచదార తిన్న చేమకి రుచి ఏం తెలుస్తుంది అమ్మాయి డబ్బుగా ఎప్పుడు అనుభవించాల కష్టాలే అనుభవించింది కాబట్టి డబ్బు రుచి తెలీదు ఒక డబ్బు రుచి తెలిసిన తర్వాత వేల కోట్లు సంపాదించినా లక్ష కోట్లు సంపాదించినా వాడు ఎక్కడ ఇంత చిన్న అవకాశాన్ని కూడా వదలడు ముఖ్యమంత్రి అయినా కాని ఎక్కడ అందుకని తెలుసు వాళ్ళకి హిమాలయాల మీద పంచదార రవ్వ ఉంటే ఈ రుచికల్ రుచి తెలిసిన సేమ ఎక్కి తినొస్తుంది లేదా తెచ్చుకుంటుంది కిందకి రుచి తెలియని సేమ హిమాలయాల మీద కూడా దాని జోలికి వెళ్దాం పంచదార రవ్వ జోలికి ఎందుకంటే దానికి జీవితంలో ఎప్పుడు తిని ఉండాల రుచి తెలియదు దుర్గాప్రసాద్ ప్రసాద్ గారు అసలు ఈ శిరీష అలియాస్ బరి ప్రస్థానం తెలుసుకొని ఆవిడ జీవితం గురించి తెలుసుకొని గాలి జనార్దన్ రెడ్డి షాక్ అయ్యాడని ఆయన టీంని ఈ నియోజకవర్గానికి వెళ్ళి అసలు ఏంటి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి జీవితం ఏంటి ఒకసారి తెలుసుకొని రండి అంటూ కూడా గాలి జనార్దన్ రెడ్డి తన టీంని కొల్లాపూర్కి పంపించాడంటూ ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఏంటి మన కృష్ణ గారు ఏ వ్యక్తి అయినా ఒక ప్రత్యేకత లేకుండా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళలేడు ఇప్పుడు అతను ఎంత అవినీతి పరుడైనా కూడా అతనికి సూక్ష్మ గ్రహణం ఎక్కడ డబ్బులు ఎట్టా సంపాదించవచ్చు అని తెలవబట్టే కదా అన్ని వేల కోట్లు సంపాదించాడు ఐరన్ వోర్ బళ్ళారిలో ఎప్పటి నుంచో ఉంది ఎంతోమంది ఉన్నారు దీన్ని ఎట్టా ఎక్స్ప్లాయిట్ చేయాలి అని ఒక మార్గం తెలుసుకుని అది రాజశేఖర రెడ్డి గారి టైంలో ఐఏఎస్ని మేనేజ్ చేశాడు మైనింగ్ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేశాడు పోలీస్ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేశాడు చెక్ పోస్టులని మేనేజ్ చేశాడు కొన్ని వేల లారీలు ఎక్స్పోర్ట్ చేశాడంటే ఇక్కడ నుంచి మైనింగు అది ఏమన్నా రహస్యంగా జరిగే బిజినెస్ చెప్పండి కృష్ణ గారు అంటే అతను ఎంత ఎక్స్ప్లాయిటేషన్ కెపాసిటీస్ ఉన్నాయి అందువల్ల ఇప్పుడు ఈఎంఐలో ఉండే స్వ స్వతగా ఏం బలం ఉంది ఈ ఎమ్ఐ ప్రత్యేకత ఏంటి ప్రతి దాన్ని వాళ్ళు వాళ్ళ స్వలాభానికి ఉపయోగించుకుంటానని ప్రయత్నిస్తారండి ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది ఈ ఉన్న టాలెంట్ని రేపు అతను ఎక్కడన్నా ఒక ఎన్నికల్లో ఈఎంఐ నిలబెట్టి కూడా ప్రయోజనం పొందగలడం అందువల్ల వాళ్ళు ప్రతిదీ శోధిస్తారు ఎందుకు ఎవరో ఏమిటి అని మనం పట్టించుకోము అందుకే వాళ్ళు అలా సంపాదించగలుగుతారు మనం సంపాదించలేము వాళ్ళకి ఏది కూడా వాళ్ళ సబ్జెక్ట్ అని అనుకోరు ఇప్పుడు రాజగోపాల్ ఉన్నాడు రాజగోపాల్కి అదొక ఇప్పుడైనా ఎలక్షన్ పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడ సర్వే మన ఒకసారి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయిన తర్వాత ఇక నేను సర్వే చేయనని అయితే ఇప్పటికే ఆయన అప్పుడప్పుడు గోకుతున్నాడు మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తానని ఎందుకంటే కొన్నాళ్ళు ఉండే పంచదార తిన్న చీమకి రుచి తెలుసు అంటాం కదా అధికారాన్ని ఆస్వాదిచ్చాడు కాబట్టి మళ్ళీ తిప్పుతుంది లోపల మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో దిగినా ఆశ్చర్యం లేదండి ఆంధ్రప్రదేశ్ లో అది ప్రకృతి Okay, sir. Thank you so much.